కష్టపడి చదివితే ఏ ఉద్యోగమైనా సాధించవచ్చని హోమియోపతి వైద్యులు సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ అన్నారు. ఆదిలాబాద్లోని తమ సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న మగ్గం, కుట్టు, అల్లికల శిక్షణ తరగతులు 4వ బ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులు ప్రారంభించారు. అటు గతంలో ట్రైనింగ్ నేర్చుకున్న విద్యార్థులు తాము శిక్షణలో నేర్చుకుని అల్లికలను చైర్మన్కు బహుకరించారు. ఈ మేరకు రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ మహిళలకు టైలరింగ్, అల్లికలు తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో పోలీస్ కానిస్టేబుల్ ఉపాధ్యాయుల అభ్యర్థుల కోసం నాణ్యమైన కోచింగ్ను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టెట్ విద్యార్థులకు కానీ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్స్కి ఇచ్చేవాళ్ళకి కానీ నిరుద్యోగులకు వివిధ రంగాల్లో అవగాహన కల్పించే విషయ పరిజ్ఞానం మీద ఇచ్చే ట్రైనింగ్ కానీ నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే అది మన గవర్నమెంట్ రూల్స్ మరియు ఆరోగ్యరీత్యా కొన్నిసార్లు అవి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి పక్కన పెట్టాం. సంతోషం ఏంటంటే 3వ వేవ్ తర్వాత నిజంగానే కోవిడ్ కేసులు తగ్గిపోవటం, అలాగే గవర్నమెంట్ తరఫున కూడా దాదాపు 88,000 పైచీలకు ఉద్యోగాలు అనౌన్స్ చేయటం, అందులో ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుళ్ళు మరియు టీచర్ల యొక్క పోస్టులు ఎక్కువ అనౌన్స్ చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, ఒక్కసారి ఉద్యోగాల అనౌన్స్మెంట్ రాగానే చాలామంది పట్టణం సైడ్ పరిగెట్టడం, అక్కడ అరకొరకు సౌకర్యాలు ఉన్నా సరే అఫోర్డబిలిటీ లేకున్నా డబ్బుల విషయంలో పెట్టుకోలేకపోయినా అన్నీ తాకట్టు పెట్టుకోనో ఎంతో శ్రమ కోర్చో చాలామంది పరిగెట్టడం జరుగుతుంది. అందరిలో ఒక విధమైన ఒక అపోహ లేదా ఒక విధమైన మిస్కన్సెప్షన్ మొదలైంది. ఏమంటే కోచింగ్ తీసుకుంటేనే మేము జాబ్ కొట్టగలం, కోచింగ్ తీసుకుంటేనే నాకు జాబ్ వస్తుందన్న కాన్సెప్ట్ మొదలైపోయింది. కష్టపడ్డలో కూడా వచ్చింది, కోచింగ్ లేని వాళ్ళకు కూడా వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. లేనివాడి పరిస్థితి ఏంటి అనేది ఒకటి మళ్ళీ మొదటి. అందువల్ల అసలు సాయి వైకుంఠ ట్రస్ట్ మొదలుపెట్టినప్పుడు 2015-16లో ఫస్ట్ పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ స్టార్ట్ చేశాం మా వాళ్ళందరి సహకారంతో. ఇప్పుడు సక్సెస్ఫుల్గా చాలామందికి జాబ్స్ వచ్చాయి, అదెంతో తృప్తినిచ్చిన అంశం. తర్వాత టీచర్లలో కూడా వచ్చింది. ఇది మళ్ళీ సాయి వైకుంఠ ట్రస్ట్ ఇప్పుడు కరెక్ట్ టైంకి డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్కి అపీర్ అవుతున్నారో లేదా వాటికి వెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళందరికీ సాయి వైకుంఠ ట్రస్ట్ మరోమారు వెల్కమ్ చెప్తుంది. హైదరాబాద్లో ఉన్న వాటితో ఎటువంటి తీసుకోకుండా అంతే స్టాండర్డ్స్తో మళ్ళీ మేము కోచింగ్ ఇస్తాం. అంతకుముందు అన్ని విధాలుగా ఇచ్చాం. దానికి రుజువు ఏంటంటే సాయి వైకుంఠ ట్రస్ట్ తరఫున కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల రిజల్ట్సే దానికి రుజువు. అలాగే ఈసారి టీచర్ ట్రైనింగ్ వాళ్ళు టెట్ వాటిలో కూడా ట్రైనింగ్ ఇద్దామని డిసిజన్ అయ్యింది. కాకపోతే ఇప్పుడున్న కొంచెం ఇబ్బంది ఏంటంటే ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ప్రయారిటీ మీద మేము ఇవ్వాలనుకుంటున్నాం. ఫస్ట్ ఓన్లీ 80 to 100 మెంబర్స్కి మాత్రమే ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ సాయి వైకుంఠ ట్రస్ట్లో ఎంబ్రాయిడరీ కానీ, స్టిచ్చింగ్ కానీ, ఉమెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ రన్నింగ్ అవుతాయి. దానితోటి వీళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ చేయడంలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను విన్నవించుకునేది ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీలో వచ్చి కూర్చుంటారో, కొంచెం టాలెంట్ ఉందో, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, బ్యాక్గ్రౌండ్, ఎనీథింగ్, ఎనీబడీ ఈజ్ వెల్కమ్ ఇయర్, అందరూ రావచ్చు.